ను వీక్షించేటువంటి సర్వభక్త కోటికి ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మాస పల్లములు ముప్పై రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనములు ఎలా ఉన్నాయో వివరిస్తూ దాంతోపాటు ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్మూర్తం వర్జం గుళికాలను కూడా దాంతో పరిశీలించుకొని ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో వివరిస్తూ దానికి పరిహారం అందించడమే ఈ యొక్క ఫలాల యొక్క ప్రధానమైన లక్ష్యం నేను మీకు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తాను మీ జీవితం మీ చేతిలో ఉంది జాగ్రత్త మీరు దాన్ని ఎలా మలుచుకుంటే అలా అది మలుస్తుంది ముడి బంగారాన్ని శుద్ధి చేసిన తర్వాత ఒక అద్భుతమైన కొన్ని వేల జీనిట్ సంబంధించినటువంటి ఒక అగ్నిలో దాన్ని ఉంచి దానికి ఒక లాలా ద్రవంలాగా మార్చి దాన్ని ఏ రకమైన తీగ పోసి దాన్ని ఏ రకంగా అల్లిక చేసి ఒక నగగా చేసి మీరు ధరిస్తే అది అందమిస్తుందో అలా మీ జీవితం కూడా మీ చేతుల్లో ఉంచి మీరు సరి చేసుకుంటే మీరే అద్భుతమైన మహానందం పొంది తీరతారు అని నా నలభై సంవత్సరం అనుభవం మీద మీకు చెప్తున్న మాట దీన్ని వాస్తవ వాస్తవాలు మీరే గ్రహించండి ఏ గ్రహ భగవాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు ఏ దైవము మిమ్మల్ని చిన్న చూపు చూడదు మీకు ఏ ఒక్క ఇబ్బంది కష్టాన్ని నష్టాన్ని కలిగింప చేయరు మనం చేసుకునే మన ఎంపడే వస్తుంటుంది ఆ వచ్చిన దాన్ని ఇలా ఉంటుందని సరి చెప్పడమే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం యొక్క లక్ష్యం ఈ చెప్పేటువంటి ఈ మాసఫలంలో నేను చెప్పేటువంటి ఈ రాశికి ఈ గ్రహ ప్రభావాల వల్ల ఇలా ఇబ్బంది వస్తుందని మీకు చెప్పడానికి ప్రమాధమదే ఉంటుంది దాన్ని మీరు సరిగా అన్వయం చేసుకొని దాన్ని సజ్జూసుకొని ఆ విషయాల మీద ఆసక్తి చేసుకొని నీ చెప్పేవి శ్రద్ధగా విని దాని పరిహారాలు మీరు పాటిస్తే ఒక వ్యక్తే ఒక శక్తే ఒక ప్రపంచం అవుతాడు ఎవ్వరు కూడాను నిర్భయంగా ఉండండి ఏమాత్రం కూడాను యోచించాల్సిన అవసరం లేదు మీ జీవితం ఆనందమయ్యే తీర్తుంది తీర్చుకోగలరు ఆ శక్తి మీకు ఉన్నది అని నేను విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నా కన్యారాశి ఈ కన్యారాశి వారికి మాసాంతం ఉన్న గ్రహ గమనం గురించి పరిహారం అందిస్తాం ఈ కన్యారాశి అని అంటేనే ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిగినటువంటి కన్యారాశి కలిగిన నా సర్వభక్త కోటికి కూడాను ఆ యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు కాబట్టి కాస్త గురువు శుక్రుడు కుజుడు యోగంగా ఉన్నారు గురువు ఉన్నాడు అని అంటేనే గురుబలం మీద మంచి విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన ధనము సంపాదన సంపాదించేది అవకాశం కనబడుతుంది శుక్రుడు ఉన్నాడు ఏంటి లగ్జరీగా ఉండటం నగలు అలాంటివన్నీ ధరింపజేదానికి అవకాశాన్ని కల్పించుకోవటం అలాగే కూడాను సినీ రంగం కళారంగం కాస్మోటిక్ రంగం సాంస్కృతిక రంగం లగ్జరీ మెయింటెనెన్సు అలా వాటిలో ఒక అద్భుతమైన స్థితిని కల్పించుకోవటం అలాగే కుజుడు కూడా ఉన్నాడు అని అంటే ఏంటి వివాహము దాంపత్యము భూమి గృహము స్థలము ఇలాంటి వాటిలో పెంపొందించుకోవడం కలహాలు కలగకుండా చూసుకోవడం ప్రమాదం జరగకుండా చూసుకోవటం ఆనందమైన జీవితం గడిపేదానికి ఈ మూడు గ్రహాల యొక్క యోగం అద్భుతంగా కన్యారాశి రాశి ఉంది దీనికి ఎక్కడా కూడా మనం ఆక్షేపం చేయాల్సిన అవసరం లేదు అష్టమ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావితం అనేది చాలా ఇబ్బందికరంగా వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఎందువల్లంటే అష్టమస్థాన రాహు ఏం చేస్తారంటే ప్రతి పనికి ఆటంకం 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 ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా మీకు వాటిలో అక్కడ బ్రేక్ షడన్ బ్రేక్స్ ఎందుకు వస్తుందో తెలియదు ఎందుకు ఆగిందో తెలియదు అలా స్థాయితో వస్తుంది అలాగే పోతే రవి బుధుడు ఇద్దరు యువన ఇస్తారా వాళ్ళిద్దరు కూడా నవభాగ్య ఉన్నారు కదా అంటే వ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణ ప్రభు రాజాధిపతితో వలన పవర్ అనే దాంట్లో ధైర్యం అనేదాంటో ఉద్యోగము ప్రమోషను అధికారము ఒక ధైర్య మాట్లాడే విషయం కొంచెం ఒక డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం వస్తుంది ఇకపోతే కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కూడాను అంత యోగాన్ని పంచివలేకపోతున్నారు ఇకపోతే పంచమంలో ఉన్నటువంటి శని భగవాను ప్రభావితం ఇందాక గురు శుక్ర కుజులు బాగా యోగంగా ఉన్నారు కన్యారాశి అని చెప్పినా ఆ ఐదో స్థానంలో మకరములో ఉన్న శని భగవాన్ తన తృతీయ దృష్టితోటి గురు శుక్ర కుజులు చూస్తుందా వల్ల ఆ యోగం కూడా అందుకే అందుకనే కన్యారాశి వారికి అంత శోభాయవరంగా లేదు అని ఒక మాటతో తేల్చాను కనుక ఈ కన్యారాశి రాశి వారు కూడా నిరుత్సపబడాల్సిన అవసరం లేదు నిరాజందవలసిన అవసరం లేదు ఈ కన్యారాశి రాశి వారికైనా ఏ రాశి వారికైనా ఏ స్త్రీ పురుషులు ఎవరికైనా కూడాను ఈ సంవత్సరాంతం కూడా శుభకృతనామ సంవత్సరాంతం కూడా శని భగవాన్ని రాజుగా వ్యవహరిస్తుండడం ఈ రెండు వేల ఇరవై రెండులో ఈ మే నెలలో తప్ప ఇక శనిశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం సాధించేటువంటి కర్మ పవిత్రమైన మహత్తరమైనటువంటి శుభ పరిమాణం కలిగినటువంటి రోజులు మే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై అంటే మే నెల అంటే ఐదో నెల పద్నాలుగో తారీఖు ఐదో నెల ఇరవై రెండో సంవత్సరము అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండు రెండు శనివారాలు రెండు శని తేదీలు వస్తున్నాయి ఈ రెండు శని తేసులు శని భగవానికి అత్యంత ప్రీతికరమే ఆయనకి మీ గోతనామ నక్షత్రం తిలతైలాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమ ఉత్తమం అని కూడా దీంట్లో తెలియజేస్తున్నారు అలాగే ఇరవై ఐదో తారీఖు హనుమత్ జయంతి వచ్చింది ఆంజనేయ వారు చేసిన శనిశ్వరు అనుగ్రహం కలుగుతుంది అంటారు ఇక్కడ ఎటు దురిచినా కూడా శనిశ్వరుడు అనుగ్రహం అనేది చాలా చాలా అవసరం వస్తుంది ప్రతి రాశి వారికి కూడా ప్రతి నక్షత్రంలో ప్రతి స్త్రీ పురుషులకు కూడా అందులో నా బ్రహ్మతో దివ్య దివ్యక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రంలో ఏకైక లింగరూప శని భగవాను ఆ శని భగవానుడికి స్వయంగా లేక మీరు ఫోన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకునేదానికి కంద్ర మనం సంపాదించుకుంటే విషయాలు చూస్తే అని తెలియజేస్తూ ఇక ఏది ఎట్టున్నా కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ గ్రహమలాల వల్ల కలిగేటువంటి ఇటువంటి ఇబ్బందుల నుంచి కొంత శుభం జరిగేదానికోసమై మా యొక్క భక్తులంతా కూడాను ఈ ముప్పై రోజు కూడా ఉదయలేసే స్నానం చేసి సూర్యభగవాన్ని బదికే రెండు బీజాక్షరాలు సూర్య భగవాన్ని మనసుపు నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుని అత్తమావుని గురువు గురి నమస్కారం అనంతరం ఇప్పుడు నీ చెప్పేటువంటి మంత్రాన్ని గనక మనసా కర్మణ ఏకాగ్రతగా కూడా ఓం త్రీం షం నమ ఓం త్రీం షం నమ ఓం త్రీం షం నమ ఓం త్రీం షం నమని ఏకాగ్రతగా కనుక మనసా వాచ కర్మణ రెండు నిమిషాలు ధ్యానం చేయండి మీ శక్తి మీరే సాధించుకుంటారండి మీకు ఎప్పుడు చెప్పినా ఏ రోజు చెప్పినా ఈ ఆచార్య నీలో ఒక శక్తి ఉంది నీ జీవితం నీ జీవితంలో ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి నేను చెప్పిన పరిహారాన్ని ఏకాగ్రతగా పాటిస్తూ దాంతోపాటుగా ఈ మాసాంతంలో అత్యున్నతమైనటువంటి పర్వదినములు వస్తున్నాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు శనివారము శని త్రయోదశి శని భగవాను అత్యంత ప్రీతికరం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు కూడాను శని త్రయోదశి ననుమధ్య ఇరవై ఐదో తారీఖు హనుమద్ జయంతి ఆ యొక్క చిరంజీవి అయినటువంటి ఆంజేయ స్వామి అత్యంత ప్రీతికరమైన రోజు వైశాఖ దశమి కలిగిన ఆ యొక్క హనుమత్ జయంతి రోజున ఆ స్వామివారు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరాంతం కూడా మనకు రాజుగా పరిపాలన చేసేటువంటి ఆ యొక్క శ్రీ భగవానుడి యొక్క అనుగ్రహం కోసం సర్వజనులైన ఇరవై లక్షలు పన్నెండు రాశుల వారు కూడా అర్ధాష్టమ అష్టమ ఏలాంటి శని దోషములు మీరు అనుకున్నట్టుగా అలాగే కూడాను శ్రీ మహర్దశ అంతర్దశ విదశలో ప్రభావితం మీద కొంచెం కష్టం కలుగుతుంది అని సూచించేట శ్రీ భగవాన్ అనుగ్రహం సాధించేదాని కోసమే నా బ్రహ్మత్వమున ప్రకాశం జిల్లా జరుములమ్మ నరసింహోలు దివ్యక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఏకైక అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన లింగరూప శ్రీభగవానికి మీ గోత్ర నామ నక్షత్రములతో డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యూట్యూబ్లో మీరు చూసుకునే విధంగా మీకు లింకు పెట్టి ఆ యొక్క లింగరూప భగవానికి నా బ్రహ్మత్వంతో నువ్వుల నూనెతో అభిషేకం నువ్వులతో పూజ అలాగే నువ్వుల దానం అలాగే నువ్వులతో హోమం ఈ పద్నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు హనుమ జయంతి రోజు ఆ యొక్క నర్సింహు దివ్యక్షేత్రంలో వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ సవివరంగా మీరు తెలుసుకోవాలంటే కిందన బలవాలు మీరు అడిగితే తెలుస్తారు ఇటు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు జరిగేటువంటి శని కానీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేలు జరిగే శని కానీ హనుమత్ జయంతి విషయాలు కానీ సవివరంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి శని మహారాజు ఆ శనేశ్వరుడే ఈ ఈ సంవత్సరాంతం రాజుగా ఉన్నాడు కనుక శనేశ్వరు అనుగ్రహం కలగాలి ఇది మే నెలలో తప్ప ఇంకా మళ్ళా లేనే లేదు ఈ సంవత్సరాంతం ప్రత్యేకంగా శని భగవానికి ప్రతి శనివారం చేస్తుంటాం అది వేరే విషయాలు కానీ ప్రత్యేకంగా కూడా శని భగవానికి చేసేటువంటి ఈ శని త్రేదశులు అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో ఈ మే పద్నాలుగు మే ఇరవై ఎనిమిది లేదు కనుక దాంట్లో మీరు భాగస్వరూపానికి కిందనమ్మల వారిని ఒకరు సంపాదిస్తారని వాచ కర్మల మీకు తెలియజేస్తూ మీరు సుఖ సౌఖ్య భోగభాగ్యములు అర్భించేదే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగి ఆనందంగా ఉండి నాకు మీ యొక్క అనుగ్రహం మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో నేను చేసే యాగాల్లో ప్రజా ముందుకు తీసుకపోతానని విశ్వసిస్తూ పెద్దల యొక్క అనుగ్రహం నాకు కావాలని వారికి శిరసవించి నమస్కరిస్తూ చిన్నలు మీరు కూడా మీ భవిష్యత్తుని మీ చేతిలో నడుపుకోగలుగుతారని విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా శుభం